దేశం పార్టీ వేదికగా ఇద్దరు నేతల మధ్య సీట్లు కుమ్ములాట మైలవరం. ఏం జరుగుతుంది, మీరు దీన్ని ఎలా చూస్తారు? సామాన్యుడు అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మైలవరం క్యాండిడేట్ గా ప్రకటించారు. ఇవాళ తిరుపతిలో 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్య మెజార్టీతో గెలవబోతున్నారు. దానికి ఎటువంటి ఇవాళ ఇంతవరకు బొమ్మసారి సుబ్బారావు సీట్లు దేవేనమ్మ సీట్లు తెలియదు. దేవేనమ్మ చెప్పినట్లు 100 కోట్లు కొట్టిన వసంత కృష్ణప్రసాద్ సీట్ వస్తుందో తెలియదు. నేను చెప్పలే 100 కోట్లు కొట్టాడు కృష్ణప్రసాద్. ఎవరు చెప్పారు? దేవేనమ్మ చెప్పాడు. దేవేనమ్మ ఏం చెప్పాడు? వసంత కృష్ణప్రసాద్ ని మైలవరం వీరప్పన అన్నాడు లేదా? అట్లాగే మట్టి తవ్వుకుంటున్నాడు అన్నాడు, బూడిది తవ్వుకుంటున్నాడు అన్నాడు, ఇసుకు తవ్వుకుంటున్నాడు అన్నాడు, 100 కోట్లు అభివృద్ధి చేశాడు అన్నాడు. అట్లాగే 100 కోట్లు ఈ సర్పరిషన్ డబ్బుతో 100 కోట్లు తీసుకుని చంద్రబాబు నుంచి టికెట్ కొడుతున్నాను అని చెప్పి అట్లాగే నిజమైంది కదా. అంటే నిజంగా అభివృద్ధి చేసి 100 కోట్లు పెట్టి టికెట్ కొడుకుని మళ్ళీ ఇక్కడికి వద్దామని వసంతకృష్ణ ప్రయత్నిస్తున్నాడు. ఇంతవరకు సీట్ కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితిలో టీడీపీ అది వాళ్ళ పార్టీ యొక్క దుస్థితి అది పరిస్థితి. సార్ గతంలో మీరు విజయవాడ ప్రజలు నాకు 3 లక్షలు గెలిపిస్తారు గెలిపిస్తా చంద్రబాబు వచ్చి ఉంచుంటే నన్ను విజయవాడ ప్రజలు 3 లక్షలు గెలిపిస్తారు. చూసాం కదా 2019లో ఆయన పరిజ్ఞానికి కొడుకు లోకేష్ పట్టణ మంగళగిరి నుంచి అడిగాడు. ఆఫ్టరాత్రం నా ముందు ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం కొడుకునే గెలిపించుకోలేకపోయాడు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఇవాళ ఏం చేస్తాడు? అందుకే ఆయన్నే రమ్మను. ఆయన వస్తే 3 లక్షల మెజార్టీతో నేను గెలుస్తున్నాను. విజయవాడ ప్రజలు గెలుపుకోవడం వెళ్ళిపోతాను.